నిరాశావాది ప్రతి అవకాశంలోనూ ఏదో ఒక కష్టాన్ని చూస్తాడంట. అదే ఒక ఆశావాది ప్రతి కష్టంలోనూ ఏదో ఒక అవకాశాన్ని చూస్తాడంట. మీరు నిరాశావాదా ఆశావాదా మీరే డిసైడ్ చేసుకోండి. వెల్కమ్ టు కళామందిర్స్, ప్రేమతో మీ లక్ష్మి. ఇప్పుడు మనకు రాబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? అతను పేరే ఒక సెన్సేషన్. అతను ఏం మాట్లాడినా ఏం చేసినా మనం అందరం కళ్ళప్పగించి చూడాల్సిందే. తన డాన్స్తో తన నటనతో తెలుగు ప్రేక్షకులు అందరినీ షేక్ చేసేస్తున్న యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో నందమూరి తారక రామారావు. ప్లీజ్ వెల్కమ్ మై స్వీట్ బ్రదర్ తారక్. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. తారక్, నువ్వు నాకు ఎప్పటి నుంచి తెలుసు? మేజర్ చంద్రకాంత్ 11 ఏళ్ళు నాకు. 11 ఇయర్స్. ఇప్పటికి డాడీ ఆఫీస్ లో ఉంటుంది. నువ్వు నీ బర్త్డే అప్పుడు చాక్లెట్లు ఇస్తూ విష్ నన్న ఫోటో ప్రెజెంట్ చేశారు నాకు. నేను, మోహన్ బాబు అంకుల్, తాతగారు. అవునా? అక్కడ కోర్ట్ సీన్ ఏదో షూట్ కోర్ట్ సీన్లో అప్పుడు తాతగారు అండ్ మోహన్ బాబు అంకుల్ అలా మెట్ల నుంచి దిగొస్తుంటే ఉంటుంది కదా, అప్పుడు హాస్టల్ అనమాట. సో పొద్దున్నే తాతగారితో వెళ్ళేవాడిని షూటింగ్కి. పొద్దున్న తాతగారితో షూటింగ్కి వెళ్ళడం, సాయంత్రం మోహన్ బాబు అంకుల్ ఇంటికి వచ్చాడు. ఓ రోజు కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు. మీ తాతగారి తర్వాత ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన లుక్స్, హీస్ గాట్ సో మెనీ గ్రాండ్ చిల్డ్రన్, బట్ అదేదో ఇదిగో నా జీన్స్ నువ్వు తీసుకో అన్నట్టు నీకు వచ్చాయని. ఆయన యాక్టింగ్ టాలెంట్ కానీ ఎవ్రీథింగ్, యూనో, నీకు ఆ ఫాలోయింగ్ కూడా అలాగే వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ అని ఊరికే పిలవరు అందరూ, యూనో. నీకు ఆహా నన్ను తాతయ్యతో పోలుస్తున్నారని హ్యాపీగా ఉన్నా, నీకు బాబోయ్ ఆయనతో పోలుస్తున్నారని ఎప్పుడైనా అనిపిస్తుందా? నాకు హ్యాపీనెస్ కంటే ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాను. బికాస్ ఎన్టీఆర్ అనే పేరు అదేంటి, ఒక మామూలు పేరు కాదు. అది అంటే ఒక తెలుగు జాతిని మేల్కొల్పిన ఒక మహోన్నత వ్యక్తి పేరు అది. ఒకవైపు పాలిటికల్గా తీసి పక్కన పెట్టేస్తే, ఇండస్ట్రీ పరంగా మాట్లాడుకుంటే, రామారావు గారిని మైండ్లో పెట్టుకోకుండా ఎప్పుడు నాకు తెలిసి మనం ఎప్పుడు ఏ పని చేయలేము ఇండస్ట్రీలో. అంటే ఎక్కడో ఒక దగ్గర ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ రామారావు గారితో కానీ, రామారావు గారి సినిమాలతో కానివ్వండి, రామారావు గారితో పనిచేసిన డైరెక్టర్ల గురించి కానివ్వండి, రామారావు గారితో అనుబంధం ఉండే మనుషుల గురించి కానివ్వండి, మనం మాట్లాడుకుంటూ ఉంటాం రోజుకు ఒక్కసారి. ఆయన ఎక్కడో ఒక దగ్గర వస్తుంది ఆ టాపిక్. సో అలాంటి వ్యక్తితో పోల్చేప్పుడు నాకు తెలిసి ఆనందం చాలా తక్కువగా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఫీల్ అవుతాం. అది నిజంగా లిటరల్గా చెప్పాలంటే మెడ మీద ఒక కత్తి పెట్టి ఉన్నట్టే పరిస్థితి. ఆ మెడని పైకి లేపలేము, కత్తి కోసేస్తుంది. అలా అని చెప్పి మెడని మీ కిందికి పెట్టేయలేము, ఎందుకంటే పరువులు పోతాయి. సో ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ ప్లేస్ టు బీ ఇన్, బట్ అగైన్ ఎంతమందికి అవకాశం దొరుకుతుంది అంటే అంత రెస్పాన్సిబుల్గా ఈ ఏజ్లో అంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడానికి ఉండే పరిస్థితి ఎంతమందికి వస్తుంది? అగైన్ పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది హైదరాబాద్. స్కూలింగ్ ఎక్కడ? విద్యారణ్యం. దట్స్ రైట్, ఐ హర్డ్ నీకు చాలా ఇష్టం ఆ స్కూల్. ఐ లవ్ దట్ స్కూల్. ఐ మీన్ విద్యారణ్య వాజ్ అ ఫెంటాస్టిక్ స్కూల్. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నాకు తెలిసి విద్యారణ్యాలో నుంచి వచ్చిన ప్రతి కిడ్కి, ప్రతి స్టూడెంట్కి, ప్రతి పిల్లాడికి బాగా మాట్లాడే కంఫర్టబిలిటీస్ పెరిగిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మోర్ దెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలి లేదా 1+1 is 2 ఆర్ 2 into 1 is 2 అలా కాకుండా, ఇట్స్ బయటికి వెళ్తే, సొసైటీలోకి వెళ్తే ఎలా కమ్యూనికేట్ చేయాలి. అంటే ఇట్ కుడ్ బి మన ఇండియన్ సొసైటీ అవ్వచ్చు, వెస్ట్రన్ సొసైటీ అవ్వచ్చు, ఎక్కడైనా సొసైటీలోకి వెళ్ళిపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా ఎన్హాన్స్ చేసిన స్కూల్. ఇప్పుడు ఇప్పుడు మనకు నేర్పించేదే అది కదా, కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్, ఒట్టి చదువు ఒకటే కాదు అని. నీకోసం కొన్ని క్లిప్పింగ్స్ తయారు చేయించాను, చూద్దామా? ఎన్టీఆర్, ఈ 3 అక్షరాలే తెలుగు సినిమా, తెలుగు సినిమాయే ఈ 3 అక్షరాలు. నందమూరి తారక రామారావు, ఈ పేరు వింటేనే ప్రతి తెలుగువాడి గుండె ఆత్మగౌరవంతో ఉప్పొంగుతుంది, ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం ఆనందంతో నిండిపోతుంది. తెలుగు ప్రజలు ఆయనను దైవాంశ సంభూతుడిగా తమ గుండెల్లో దాచుకున్నారు. అటువంటి మహోన్నత వ్యక్తికి మనవడిగా ఆయన పేరుతో పాటు రూపాన్ని పుణికిపుచ్చుకున్న మన ఎన్టీఆర్
తొలిసారిగా తాతగారి దర్శకత్వంలో బ్రహ్మర్ష విశ్వామిత్ర చిత్రంతో నటుడిగా మారారు. బాలరామాయణం చిత్రంలో రాముడిగా నటించి తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. దారి తప్పిన వాడు నరుడైనా వానరుడైనా మృగాలే. మృగాలను మాటు వేసి చంపడం ధర్మ విరుద్ధం కాదు. ఆ తరువాత ఉషా కిరణ్ మూవీస్ నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ తన రెండవ చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో ఒకేసారి తెలుగు చిత్ర పరిశ్రమ తన వైపు తిరిగి చూసేలా చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆది చిత్రంతో సంచలన విజయం సాధించి నటనలో నందమూరి వారసత్వాన్ని నిలబెట్టాడు. చస్తూ బ్రతికేదేపదా వాణ్ణి చంపటమో మనం చావటమో ఏదో జరగాలి. 2003లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి చిత్రంలో నే విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి అంటూ తన డాన్స్ ఫైట్స్ తో ఆంధ్రప్రదేశ్ ని అల్లాడించి అనూహ్యంగా అగ్రస్థానానికి చేరువయ్యాడు. విడుదలైన యమదొంగ చిత్రంలో యంగ్ యముడుగా ఎన్టీఆర్ పలికిన డైలాగులకు ఈలలు చప్పట్లతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వర్ణమణిమయ రత్న ఖచితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాధ్యక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన సర్వదా శతదా శతదా సహస్రదా పాప పంకిలమైన కోల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రచారణగా వెంచగా. పౌరాణిక పాత్రలు వేయాలంటే నందమూరి వంశానికే సాధ్యం అని మరోసారి నిరూపించాడు. తను ఏం చేసినా తాతగారి ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని చెప్పే ఎన్టీఆర్ 2009 అసెంబ్లీ ఎలక్షన్స్ లో తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి తన వాగ్ధాటితో ప్రజల్ని ఆకర్షించి తల పండిన రాజకీయ నాయకుల్ని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తిన ఎన్టీఆర్ మరెన్నో సంచలన విజయాలు సాధించి అన్ని రంగాల్లోనూ అగ్రస్థానానికి చేరుకోవాలని ఆశిద్దాం. ఫంటాస్టిక్. వాట్ ఎ గ్రేట్ లైఫ్ యు హావ్ ఆల్రెడీ. సో ఇదంతా చూస్తుంటే ఒక చిన్న వయసులోనే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్టు ఫీలింగ్ అండ్ ఐమ్ సో ప్రౌడ్ మై లిటిల్ బ్రదర్. రియల్లీ నీకు ఇవంతా చూస్తుంటే నీకెలా అనిపిస్తుంది? అదే బాగా హాంట్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే అదే అంటున్నాను కదా, ఇట్స్ రెస్పాన్సిబిలిటీని బాగా పెంచేస్తూ ఉంటుంది. అంటే నిజంగా అంటే నేనేదో ఊరికే నేను చాలా మోడెస్ట్గా మాట్లాడతాను అనేది లేదు, నేను చాలా ఓపెన్గా మాట్లాడేస్తాను. నాకు నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా భయం వేసేస్తూ ఉంటుంది. అంటే ఇంకా ఇప్పుడు చూసింది ఏమి లేదు, ఇప్పుడు చేసింది ఏమి లేదు, ఇంకా చాలా ఉందేమో, చేయాల్సింది చాలా ఉందేమో, చూడాల్సింది చాలా ఉందేమో, ఇది సరిపోదేమో అనే ఫీలింగ్ ఎప్పుడు. నిజంగా నేను సాధించకుండా ఏమీ లేదు. 17 సినిమాల్లోనే నువ్వు రెండో సినిమాకే బూమ్ మనకు అది రావడం చాలా కష్టం. అలాంటి హిట్ రావడం, అలాంటి స్టాటస్ రావడం యాజ్ యునో బిగ్ సూపర్ హిట్ హీరో అని. నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళావు. ఇప్పుడు అందరూ నిన్ను ఆల్రెడీ నెక్స్ట్ సీఎం నెక్స్ట్ సీఎం నెక్స్ట్ సీఎం అంటున్నారు. అలా అన్నప్పుడు నీకు అటువైపు ఇంట్రెస్ట్ ఉంది? నేను అలాంటివన్నీ అంటే ఒకటండి, మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను ఈ షోకి వస్తానని చెప్పి తెలియదు, జరిగిపోయింది అంతే. ఇదేదో ప్రీ ప్లాన్గా చేసి నేనేదో ఒక 2 సంవత్సరాల క్రితం ఓకే ఫలానా షో ఒకటి జరుగుతుంది ప్రేమతో లక్ష్మి అని నాకు అందులోకి వెళ్ళాలి మాట్లాడాలి లేదా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాను. మనకి లైఫ్లో ఏది ప్రిపరేషన్స్ ఉండదండి. నాకు యాక్సిడెంట్ అవుతుందనే సంగతి కూడా నాకు తెలియదు. నేనేదో ఆనందంగా వెళ్ళాను, మీటింగ్ చెప్పాను, ఉగాది అవుతుంది, ఇంటికి వద్దామని వస్తున్నాను, యాక్సిడెంట్ జరిగిపోయింది అంతే.
ఇంటికి వెళ్లాల్సింది, ఇంట్లో మా బెడ్లో పడుకోవాల్సింది, వెళ్ళిపోయి హాస్పిటల్ బెడ్లో పడుకున్నాను. సో జీవితంలో మనకి ఏది చెప్పి రాదు, మనం ఏది అనుకున్నా అవన్నీ జరిగిపోదు. ఇది జరుగుతుంది అంటే అది జరగదు, ఇది జరగదు అని అనుకుంటే జరిగిపోతుంది. సో ఇట్స్ ఆల్వేస్, మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. ఇప్పుడు ప్రస్తుతాన్ని మొన్న నన్ను అడిగారు పాలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు, తెలుగుదేశం పార్టీ వైపు నేను ఆ రోజు వెళ్ళి క్యాంపెయినింగ్ చేయడం నా బాధ్యత. సినిమా అనేది నా బ్రతుకు తిరుగు. సో ఒక కార్యకర్తగా ఆ పార్టీ కోసం ఎప్పుడు ఉన్నాను. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్ అనేది చాలా క్లియర్గా చెప్పాను. బికాజ్ అది తాతగారు స్థాపించిన పార్టీ. మా తాతగారు స్థాపించిన పార్టీకి మనవళ్ళుగా, మనవళ్ళుగా, కొడుకులుగా మా అందరికీ ఉండే బాధ్యత ఏంటంటే రామారావు గారి ఆశయాలు నిలబెట్టాలి. సో అంతవరకే. రేపు పొద్దున చీఫ్ మినిస్టర్స్ అంటారా, ప్రధానమంత్రులు అంటారా, ఇదంతా మనం కూర్చొని ఏదో అనుకొని నవ్వుకోవడానికో లేదా కాసేపు అలా గూస్ బంప్స్ రావడానికో సరిపోతుంది. కానీ మామూలుగా ప్రత్యక్షంగా వెళ్ళి మనం అలాంటి పొజిషన్లో ఉండి చూడడానికి చాలా కష్టం అండి. సో నేను అందుకే నా జీవితంలో ఏది అనుకోను. నిన్న ఫ్యూచర్ ఎవరైనా అడిగితే ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నారంటే రాని ఫ్యూచర్ ఇప్పుడు చెప్తానంట. మా అమ్మ చాలా క్లియర్గా వచ్చి అడుగుతూ ఉంటుంది, పొద్దున్న ఏం కావాలా తినడానికి నీకు, చాలా స్వీట్గా అడుగుతుంది. నేను ఒకటే చెప్తాను, పొద్దున్న నిద్ర లేచిన తర్వాత చూద్దాం అమ్మా అని. రాత్రి చనిపోతే చెప్తాను. మన జీవితాలు అంతే, మనం ఒక చిన్న ఆశ మీద బ్రతుకుతూ ఉంటాం. దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం చావు గురించి మరుపు. మనం చచ్చిపోతామని మనకు తెలియదు, మనం అది మర్చిపోయి మన జీవితాలని సాగిస్తూ ఉంటాం. సో నేనంటాను, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 2 ఏళ్ళు, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 3 ఏళ్ళు, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 1 నెల కూడా కాదు, నా ఫ్యూచర్ రేపు కూడా కాదు, నా ఫ్యూచర్ నా నెక్స్ట్ సెకండ్. నేను మాట్లాడబోయే నెక్స్ట్ మాట నా ఫ్యూచర్. నేను ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలి, అది నా ఫ్యూచర్. సో నేను అలాగే ఉంటాను. ప్రెజెంట్లో ఇప్పుడు బాగున్నానంటే నా ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు నేను కరెక్ట్గా పద్ధతిగా క్రమశిక్షణతో డిసిప్లిన్గా ఉన్నాను అని అంటే నా నెక్స్ట్ సెకండ్ బాగుంటుంది. అంతవరకే. కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇక్కడ నుంచి 4 ఏళ్ళకి ఏమవుతుంది ఎవరికి తెలుసు, ఎవరికి ఏం తెలియదు. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు వాట్ వాజ్ ద ఫస్ట్ యాక్సిడెంట్ నుంచి నువ్వు బయటపడ్డావు? నథింగ్ మేజర్, యునో, ఇంకా హీలింగ్ నువ్వు టైం తీసుకొని హీల్ అవ్వాలి అంతే. నథింగ్ సీరియస్ అనుకున్నప్పుడు యు ఆల్మోస్ట్ సా డెత్ అండ్ కేమ్ బ్యాక్. అంత దగ్గరికి వెళ్ళావు. నీకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? నేను చెప్తూ ఉంటాను, మామూలుగా దేవుడు నిజంగా వచ్చి మామూలుగా చావు వచ్చి ఫేస్ చేయాలనిపిస్తే చచ్చిపోవాలంతే. అంతేగాని అయ్యో నేను బ్రతకాలి కదా అనే ఆశ ఉండకూడదు. అంటే మన లైఫ్ని అంత ఫుల్లెస్ట్కి, అంత బ్రిమ్ వరకు మనం సాధించాలి, ఎంజాయ్ చేయాలి. నాకు తెలిసి నిజంగా మొన్న నాకు జరిగిన యాక్సిడెంట్లో నేను చచ్చిపోతానని మాత్రం అనుకోలేదు. సీరియస్గా ఎందుకో తెలియదు, ఏదో కాన్ఫిడెన్స్, ఇంత త్వరగా చచ్చిపోననే నమ్మకం ఉండొచ్చు. అంత త్వరగా చచ్చిపోవడానికి నేనేమీ చూడలేదు, ఇంకా సాధించాల్సింది చాలా ఉందని అనుకోవచ్చు. అప్పుడే మా అమ్మని మా నాన్న వదిలేసి వెళ్ళిపోవడం ఏంటో నాదే ఉండొచ్చు. నా సినిమాలు ఇంకా చేయాలి, చాలా చేయాలనే ఆశ వచ్చి ఏదో దానికి బతికాను అంతే. నేను చచ్చిపోతానని మాత్రం అంటే వర్స్ట్గా జరగకుండా 6 నెలలు అలా బెడ్ మీద పడుకునేలాగా చిన్న వెన్నుముక్కకు ఇంజురీ ఉన్న, 5 ribs, ఇక్కడ చిన్న స్కార్ అలా ఇచ్చారు అంతే. బట్ అది చూసిన తర్వాత, ఆ ఇన్సిడెంట్లోకి వచ్చిన తర్వాత అనిపించింది, ఓకే నౌ ఐ డూ బిలీవ్ దట్ చేయాల్సింది చాలా ఉంది, చూడాల్సింది చాలా ఉంది. అది ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అది సాధించాలి అర్జెంటుగా, టైం లేదు. ఇప్పుడు మొన్న జరిగిన యాక్సిడెంట్లోనే చనిపోయి ఉంటే ఐ వుడ్ హావ్ డైడ్. అంటే ఒక ఆశలు తీరని ఒక ఆత్మలా తిరుగుతూ ఉండేవాడిని మేము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టైం లేదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. ప్రతిసారి అంత లక్కీగా ఉండలేము. ఇప్పుడు బాగా డెస్పరేట్ అయిపోతున్నాను. ఇప్పుడు ఏదో సాధించాలి, త్వరగా సాధించాలి, టైం లేదు. అండ్ నీ చిన్నప్పుడు బాగా పడేటు అంటే అవునా ఆంటీ వాయించేవాళ్ళు? ఇరక్కొట్టేసేది అసలు. అవునా? అంటే ఏది దొరికితే అంత ఇరక్కొట్టేసేది. బెల్ట్ అవ్వచ్చు, వైర్ అవ్వచ్చు, రాడ్ అవ్వచ్చు, హ్యాంగర్, విచిత్రంగా హ్యాంగర్తో నిజంగా అసలు ఎంత ఓపిక ఉండేదో. అప్పుడు ఆ స్టీల్ హ్యాంగర్స్ ఉండేవి, అది మామూలుగా అలా అనగానే ఓపెన్ అయిపోయేది. ఆ హ్యాంగర్ని అలా ఓపెన్ చేసి లాగి దాంతో కొట్టేది. ఫైనల్గా కొట్టేసి ద బెస్ట్ పార్ట్ ఏంటంటే దెబ్బలు అలా ఏడ్చుకుంటా ఉండి వాళ్ళ ఓ మూలక అలా కూర్చుండి మళ్ళీ మాయిశ్చరైజర్ తీసుకొచ్చి రాస్తూ ఉండేది. అంటే కొట్టేసి ఐస్ పోయడం అంటారు చూడండి. మీ మమ్మీకి నీకు, నువ్వు యువర్ క్లోజర్ టు యువర్ మామ్, మీ నాన్నకంటే మమ్మీతో ఎక్కువ క్లోజ్. వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్? ఆ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న బ్రేక్ తర్వాత. We'll be right back.
వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. బ్రేక్ ముందు అడిగిన క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్? మా నాంది మాది, ఐ మీన్ నాది కానీ కళ్యాణ్ కానీ జానకిరామంది కానివ్వండి, అంటే చాలా విచిత్రమైన రిలేషన్షిప్ అండి అది. రోజుకి ఓ 18 గంటలు మాట్లాడేయాలి, లేదా సంవత్సరంలో 360 రోజులు 300 రోజులు మాట్లాడేయాలి, 300 రోజులు కలిసిమెలిసి ఉండాలి, అలా ఉండదు. ఎక్కడున్నా కూడా రోజుకు ఒక్కసారి మా నాన్నకి మా ముగ్గురు గురించి, మా ముగ్గురికి మా నాన్న గురించి థాట్ రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక స్టేజ్లో ఉండైనా ఒక ఎన్టీ రామారావు గారి కొడుకుగా ఉండి తన సొంత కష్టాన్ని, తన సొంత దమ్ముని నమ్ముకున్న ఒక వ్యక్తి అయినా ఆయన, మాకు ఎప్పుడు మాకు ఆదర్శం ఆయన నుంచే వస్తుంది. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన ఐడెంటిటీ మనమే తెచ్చుకోవాలి అని నాన్నగారు చెప్తున్న ప్రతి మాట ఎప్పుడు రింగ్ అవుతూ ఉంటుంది. మాకు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నాకు కానీ కళ్యాణ్ కానివ్వండి ఒకటే మాట అన్నారు ఆయన, నేను హెల్ప్ చేయను రా, నేను చేయను, మీ ఇష్టం, నేను ఎవరికి రికమెండ్ కూడా చేయను, మీ ఇష్టం, మీరే పడండి, మీరే లెగవండి, మీరే ట్రై చేయండి, మీరే పైకి రండి, మీ పేరు మీరే తెచ్చుకోండి అని అలా వదిలేశారు అంతే. రేపు పొద్దున పడితే వెనకాల ఆయన పట్టుకోవడం కుండ్రు అనేది లేదు, ఉన్నాడు ఆయన, బట్ మాకు చెప్పడం ఏంటి, నేను రాను, ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈ రోజు కూడా నాన్న ఫోన్ చేసి, నెక్స్ట్ నువ్వు ఏ సినిమా చేస్తున్నావురా, ఏ డైరెక్టర్తో చేస్తున్నావురా, కథలు బాగా చూసుకోరా అని ఎప్పుడు చెప్పరు. అవునా? సినిమా రిలీజ్ అయినప్పుడు బాగుంటే ఫోన్ చేస్తారు, ఫెంటాస్టిక్గా ఉందిరా చెప్పారు, ఇప్పుడే వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ నాన్న అంటారు అంతే. ఆయన మాట్లాడరు ఎందుకంటే మీ లైఫ్ మీదిరా, ఆ లైఫ్లోనే మీరే రావాలి పైకి, నా హెల్ప్ ఉండదు. మీరు పడుతున్నప్పుడు చెప్పండి, తండ్రికి వచ్చి పట్టుకుంటాను, టోటల్గా ఇంక వద్దు నాన్న, నేను ఇది చేద్దాం అనుకున్నానన్న కూడా ఏమంటారు, నీ ఇష్టం, నీ ఇష్టం అనే మాట అంటారు ఆయన. ఎందుకంటే స్వతహాగా మేమే పెరగాలని కోరిక ఆయనకి. ఈరోజు పెరిగాం స్వతహాగా, మాకు మా పేరు మేమే తెచ్చుకొని, ఈరోజు కళ్యాణ్ రామన్న, ఎన్టీ తారక రామన్న, జానకి రామన్న, ఈరోజు ఐడెంటిటీ మేము కల్పించుకునే స్టేజ్కి ఎదిగాం. యాజ్ అ ఫాదర్ ఇంక అంతకంటే హ్యాపీగా ఎక్కడ ఇంకెవరు ఉంటారు? సో మాది ఎప్పుడు ఏంటంటే మాటల్లో ఎప్పుడు మా లవ్ని, మా అఫెక్షన్ని బయట పెట్టాం, నాన్న కానీ మేము కానీ ఆ లోపల ఫీల్ అవుతూ ఉంటాం. ఆయన్ని చూస్తూ ఉంటే కొన్ని కొన్ని ఇష్యూస్లో తెలుస్తూ ఉంటుంది, ఓహో ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇలా లవ్ అని. ఇప్పుడు మేము ప్రతి విషయం కూడా నాన్నకు చెప్పకుండా చేయం, నాన్నకి ప్రతి విషయం ఆల్మోస్ట్ చెప్పే చేస్తాం అనమాట, ఎనీథింగ్, అది ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్. సో ఇట్స్ ఫెంటాస్టిక్ రిలేషన్షిప్ అండి. అంటే ఏమి మాట్లాడకపోయినా కూడా అన్యోన్యంగా ఉండే ఒక రిలేషన్షిప్. నాన్నతో మమ్మీతో రిలేషన్షిప్ అండి, అందరికీ తెలిసిందే, యునో, బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటారు. నీకు 100% నువ్వు 100 సార్లు 1000 సార్లు చెప్పావు మా అమ్మ మా అమ్మ అని, ఎందుకని అంత ఇన్ఫ్లుయెన్స్ ఏం చేశారు మీ మమ్మీ నన్ను? ఏం అంటే నన్ను ఈరోజు ఒక పర్ఫెక్ట్ బాయ్గా తీర్చిదిద్దింది మా అమ్మ అండి, ఒక పర్ఫెక్ట్ బాయ్గా. నాన్న ఇది లైఫ్ అనేది, ఇది ఇలా ఉంటారు బయట, ఇలా ఉండాలి మనం. నన్ను ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం మా అమ్మ అంతే, ఇంకంతకంటే ఏం చెప్పలేను. అంటే బాగా దగ్గర నుంచి బాగా క్లియర్గా ప్రతి విషయం కూడా పూసగుచ్చినట్టు చెప్పి, ఏది దాచుకోకుండా ఇదిరా ఇది 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 అని చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏజ్లో ఏమైపోయిందంటే తెలియకుండా ఒక స్ట్రాంగ్ మోటివేషన్, ఒక స్ట్రాంగ్ నోషన్ పడిపోయింది బ్రెయిన్లో, ఓకే ఐ హ్యావ్ టు డూ దిస్, ఇది చెయ్యాలి. సో ఎప్పుడైతే అంటే సమ్వేర్ షీఈ్ మోర్ దెన్ అ మదర్. నాకు మామూలుగా నేను బేసిక్ ఎక్కువ లోనర్ అండి, నాకు చుట్టూ 10 మంది 20 మంది ఉంటే తట్టుకోలేను, నేను చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, చాలా తక్కువ మంది ఫ్రెండ్స్. అవునా? ఎప్పుడు జనాలు ఉంటారు, జనాలు ఉండడం వేరు, ఫ్రెండ్స్ ఉండడం వేరు. ఓకే ఓకే, జనాలు అనేది వేరు, ఫ్రెండ్స్ అనేది వేరు. బట్ నా ఫ్రెండ్స్ ఇస్ చాలా చిన్న సర్కిల్ నాది, నాకు లాగి మాట్లాడితే కనీసం కరెక్ట్గా ఒక 7 మంది ఉంటారు వీళ్ళ మీద లెక్క పెట్టుకుని, ఓకే వీళ్ళ నేను గుడ్డిగా నమ్మేయగలుగుతాను అని, అదే చాలు నాకు. సో అదంతా మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది, మనం షేర్ చేసుకోగలిగే కొంతమంది ఉంటే మన చుట్టూ ఉంటే చాలు అని. సో మా అమ్మ షీఈ్ మోర్ దెన్ అ మదర్, షీ వాజ్ అంటే నాకు షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్, షీఈ్ మై మదర్, షీఈ్ మై ఫ్రెండ్, షీఈ్ ఎవ్రీథింగ్. నువ్వు ఖాళీ టైంలో క్రికెట్ ఎక్కువ ఆడతావు అంటావునా? ఇంట్లోనే అండి, హౌస్ క్రికెట్ అంటారు, బాగా చీటింగ్లు చేసుకుంటూ బులి నేను పెద్ద. నేను అవుట్ అంటే అవుట్, అక్కడ తప్పదు ఇంకా నువ్వే ఆడుతూ ఈ అవుట్ నీది దాదా అన్నమాట నేను ఇంట్లో. ఓకే, అంటే ఎవరింట్లో ఎవరైనా దాదానే అనుకోండి, కాకపోతే మా ఇంట్లో ఇంకొంచెం పెద్ద దాదా నేను. అండ్ క్రికెట్ అనేది ఎందుకు అలా? నాకు నాన్నగారు ఎక్కువ ఆడేవాళ్ళు, డాడ్ బాగా ఎక్కువ, డాడీకి క్రికెట్ పిచ్ అన్నమాట.
చాలా పిచ్చి. నాకు రోజు చిన్నప్పటి నుంచి అంతా ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ వచ్చినా నాన్న రికార్డ్ చేసేసుకుని చూస్తూ ఉండేవాళ్ళు. నాన్నకి బాగా పిచ్చి అనమాట. ఎవరితో ఆడేవాడు క్రికెట్ నువ్వు ఎక్కువ? కాదురా, నేను చెప్తున్నా నేను క్రికెట్ లో చాలా కరెక్ట్ గా ఆడుతాను. రాజా కంపల్సరీ ఎప్పుడు క్రికెట్ అన్నా నా టీమ్ లో ఉంటాడు. కన్నా ఏమో ఒక మా కీపర్, ఈడేమో అప్పుడప్పుడు వచ్చి బౌలింగ్ బ్యాటింగ్ చేసిపోతుంది. పెద్ద స్లాగర్ అనమాట. రమ్మంటే వచ్చాడు. ఒక వన్ అవర్ అయినా ఆడరాదు ఇది ఇక్కడ మొత్తం ఇరిగిపోద్ది. ఇరిగితే ఇరిగింది, పగిలిపోద్ది. ఓకే, లెట్స్ సీ వాట్ యూ కెన్ బ్రేక్. బ్యాట్ తోటి ఏం ఇరక్ కొడతావో చూద్దాం. బ్యాట్ కుట్టడం ఏంటి అది? ఒక్క నుంచి వెళ్తే కొడేస్తాను అలా. టీవీలు కాకుండా కప్పులు సాసర్లు ఏదైనా పగిలి కొట్టుకో. నిజంగా అంటున్నాను, నిజంగా అంటున్నాను. కొట్టాలా? యా కొట్టు. నా టీవీలు తప్ప ఏమైనా ఇరక్ కొట్టుకో. అనిల్ భాయ్ బోల్ నిజంగా కొట్టేయొచ్చా? నిజంగా ఇరక్ కొట్టు. ఏం చెప్పాడు మీకు? తన అవుట్ అయితే వెంటనే ఇచ్చేస్తాడని. వెంటనే ఇచ్చేస్తాడు? కాదు, అవుట్ అవుతే వెంటనే. ఒకటి గుర్తుంచుకోండి, పొరపాటున కూడా ఒక్క నిమిషం ఉండి, అవుట్ అయితే పొరపాటున కూడా ఏ కాదు అది కాదు ఇది మిస్ అయింది నా కాన్సన్ట్రేషన్ మిస్ అయింది వన్ మినిట్ కాన్సన్ట్రేషన్ మిస్ అయింది ఇలా చెప్పి మొత్తానికి మాత్రం బ్యాట్ మాత్రం ఎవరికి రానివాడు. అవునా? ఇప్పుడు ఎంతసేపు అన్ని అబద్ధాలు ఆడాడు. ఇక అట్లా చెప్పకన్నా ఇప్పుడు బ్యాట్ పగలగొట్టమన్నారు. అందరూ సైలెంట్ ఉన్నారు. ఎందుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాజీవ్ గారి అనవసరంగా మమ్మల్ని తరుగుకుంటాడని ఎవరికాడికి భయం? అక్కడ అందరికంటే పెద్ద బులి ఈడు. అవునా? బిగ్గెస్ట్ బులి అని అడగండి. గొడవలు ఎక్కువ గుండెల మీద చేయి పెట్టుకుని చెప్పరా రాఘవ. అంటే వాడికి బులి అనేది అర్థం కాదు. నువ్వు చెప్పరాఘు. బాగా ఆడతారు. అర్థం కాలేదు పులి అంటే. అందుకని సరే తారక్ అంటున్నాడు. బ్యాట్ నీ చేతిలో పెట్టి నువ్వు ఏం అడిగినా వెళ్ళి కరెక్ట్ అంటాడు. నా తలకాయ తప్ప ఆ టీవీలు తప్ప సింగిల్ హ్యాండ్ అవుట్. వన్ టప్ సింగిల్ హ్యాండ్ అవుట్ కీపింగ్ కొట్టు చూద్దాం. నేను పట్టుకుంటాను ఇక్కడ ఉంది. కన్నా కీపింగ్ చేయి రఘు, పడిపోదాం మీద. మీ ఇష్టం వచ్చినట్టు 12 బాల్ కాదు 3 బాల్స్. ఫీల్డింగ్ వన్ టప్ కదా. రెడీ? ఓ అవుట్ అయితే అవుట్ ఇచ్చేయాలి చెప్తున్నా. వన్ టప్ సింగిల్ హ్యాండ్ రావాలి. ఇప్పుడు చూసారు కదా, నువ్వు మామూలుగా ఇలా ఏంట్రా వేసేది? అవును, ఇచ్చేంతుంది. నువ్వు అంత ఫాస్ట్ బాల్ వేస్తావా? నెమ్మది, నేను న్యాయం మాట్లాడతాను. ఎప్పుడైనా నేను మాట్లాడితే న్యాయం. నేను ఇక్కడ ఇప్పుడు 3 బాల్స్ ఉన్నాయి. ఇంకా మూడు. నో బాల్. అది నెమ్మదిగా ఇరిగింది. ఏమైనా లేదు, మిస్ అయింది. సెట్ అయితే పగులుతున్నాను.
ఇదేంటి బాల్ పట్టుకునేది ఇదేం ఇప్పుడు వీళ్ళని క్రికెట్ ఆడటం పిలిచారా? యా అందుకే నీ క్రికెట్ టీమ్ ఎవరా ఏంటి? ఆ బ్యాట్ ఇక్కడే ఉంచాను, అది సంతకం పెట్టి నీ దగ్గర నుంచి కొట్టేస్తా. చాలా మంది ఉన్నారు మా టీం దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై షో. థ్యాంక్స్ మ్యామ్. సీ యూ సూన్. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు అడిగిన క్వశ్చన్స్, ఎప్పుడు అడిగేదే. దేర్ హస్ టు బి సమ్ బోరింగ్ ఉంటుంది చాలా ఎక్సైట్మెంట్ రైట్? ఇంకున్నాయి ఇలాంటి ఎక్సైట్మెంట్లు? ఉన్నాయేమో. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో, మీ లక్ష్మి. నీకోసం కొన్ని వాయిస్ బైట్స్ ఉన్నాయి, అది ఎవరిదో గుర్తుపడతావేమో, చూద్దామా? షూర్. హాయ్ సారి గారు, నమస్తే అండి, బాగున్నారా? ఈ రోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, బికాస్ ఐ హర్డ్ యు ఫినిష్ యువర్ 10 ఇయర్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎస్పెషలీ బికాస్ I'm doing with Adi first movie with you. Really superb, Adi, super duper hit movie. And I really thank to you because you're really very down to earth, very helping nature. And you helped me a lot because I don't know Telugu language. And Telugu is working with me. Expression and all you, of them are really working. Very helping a lot. Okay, thank you very much. Hands? And I pray to God always, God give you good life, good health and success. Once again, thank you very much. Yaru? ఆది హీరోయిన్. నెక్స్ట్ ఎవరిదో చూద్దాం. హాయ్ తారక్, ఇట్స్ బీన్ రియలీ లాంగ్ దట్ ఐ హావ్ స్పోకెన్ టు యూ. ఐ గెస్ నాట్ సిన్స్ ద టైమ్ వి వర్క్ టుగెదర్. బట్ లెట్ మీ టేక్ దిస్ అపర్చునిటీ అండ్ టెల్ యూ దట్ ఇట్ వాజ్ అ ఫ్యాబులస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. యూ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ దట్ ఐ హావ్ షేర్డ్ స్క్రీన్ విత్. And the dedication you have for your craft, the passion you have for acting, it's also visible for everyone to watch. And I'm so, so happy and so feel so lucky that I have got an opportunity to be working with you in one film. And the best thing that I remember about you and that I can tell people very proudly, that you're such a brilliant dancer. I have seen you on sets. You don't take a minute to pick up lengthy movements planned by the choreographer. It just takes you 2 minutes, give, observe, and there you are. You just go and give it in a take, which is such a brilliant thing. And I hope you're doing fine. And I just want to wish you loads of luck. Do well and all the best. Naga. Yes. Sada, right? Yes. Next. Hey Tarak, how are you? Well, I hope you're doing really good. And it's been a very, very long time since we spoke, and I'm not too sure if my voice rings a bell, but let me give you an incident that happened. I'm sure you've done it only with me before. So this was at the recording studio and you just wanted me out of there. And of course, I mean, you wanted to do your bit singing and you didn't want me to hear it. So. It's Mamta. There we are. Exactly. Ring a bell. Telling you mine. Oh yeah, and by the way, my first movie with you, of course, you know that you're my first hero in Telugu, and I just totally enjoyed singing and especially dancing with you. I mean, I totally, totally, totally in awe of your dancing, and I still call you the god of dance. And apart from that, man, you've got the greatest energy on screen and off screen as well. You're the tiger. Yeah. All right, Tarek. Bye. Love you lots. Good luck. Mamta Mohan. Yes. Did she actually call me a tiger? Yes, she did. your on-screen presence, too, off-screen presence, too, fantastic. And you're a tiger. Yeah, tiger. Maybe I'm going to get a puli. Next, Arda Chuddha. Hey, Tarek. I hope you're having a great time on Lakshmi's show.
And what I wanted to say was, the most annoying thing about you is that you pick up your dance moves so freaking fast. It's Kajal. Really pissing off. Because Kajal. Your co-stars have to freaking struggle their ass off. And secondly, what's with your ability to withstand the cold? Whichever damn it cold country you go to, what's with you being like this total rock and all? And all of us are freezing like there's no tomorrow. So yeah, there it is. Kajal. ఫ్రిక్కింగ్ అనగానే కాజల్ తనకి ఊత పదం అన్నాడు బాగా ఫ్రిక్కింగ్ 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 వెళ్తానే ఉంటుంది. అవునా, నీకు అదేంటి చలి ప్రదేశాలకు వెళ్తే కూడా అసలు చలి అనిపించదు? నాకు చలి ఇష్టం. అవునా, నాకు అసలు నాకు ఎంత చల్లగున్నా చేస్తాను నేను. నాకు మామూలుగా చెమట పట్టేస్తుంది అంటే ఇంకా స్టార్ట్ అయిపోద్ది. నీకోసం వీడియో బయట ఒకటి ఉంది చూద్దాం. షూర్. ఇప్పుడు రామాయణం గుణ అంకుల్ 14-15 ఇయర్స్ బ్యాక్ అప్పుడు తన్ని చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనలో ఉన్న ఎంతూసియాజం అది మాత్రం అలాగే ఉంది. ముందే మనకి తెలిసిపోతుంది ఫైర్ బ్రాండ్ క్వాలిటీస్. సో అప్పట్లోనే చాలా ఫైర్ బ్రాండ్ అనిపించేవాడు అందరికి, నాతో పాటు అందరికీ తనకు చాలా మంచి ఫ్యూచర్ ఉందనే అనుకునేవాళ్ళం. ఇంకా తమాషా అయిన ఇన్సిడెంట్ల గురించి చెప్పాలంటే, లక్ష్మణుడు పాత్రధారి సీత పాత్రధారికి లవ్ లెటర్ రాశాడు. అప్పుడు ఎంక్వైరీ చేస్తే అసలు లక్ష్మణుడి చేత సీతకి లవ్ లెటర్ రాయించింది రాముడు, అంటే తారక్. ఇవ్వలేదు అమ్మాయి చేతికి, ఇవ్వటానికి హనుమంతుడి క్యారెక్టర్ని వాడుకుంటూ వాళ్ళు నానా హడావుడి చేశారు. ఇదొకటి చాలా నవ్వుకున్నాను, ముఖ్యంగా నాకు చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే ఆ సీన్స్ తీస్తుందమో సీతమో లక్ష్మణుడు నిందించే సీన్స్ కరెక్ట్గా ఆ టైంలో ఇలాంటి ఇది చోటు చేసుకోవటం అనేది చాలా తమాషా అనిపించింది. శివ ధనస్సుని రాముడు విరిచే సీతా స్వయంవరంలో విరిచే సన్నివేశం అది తిట్టేశారు నన్ను ఆయన. అది కరెక్ట్గా షూటింగ్లో ఇంకా షార్ట్ తీయడానికి ముందే కాంపిటీషన్ రాముడు దాన్ని విరగొట్టేశాడు. రాముడు ఎవరో తారక్, ఇంకా షార్ట్ రాలేదు, షార్ట్లో విరగొట్టాలి, ముందే విరగొట్టేశాడు. దాంతో నేను అసలు నాకు తెలిసి దాని సీరియస్నెస్ ఇప్పుడు అది లేకపోతే ఆ రోజు షూటింగే లేదు. సో చాలా అప్సెట్ అయిపోయింది నేను. అప్సెటే ఫస్ట్ టైం నేను తారక్ని పట్టుకొని తిట్టేశాడు, చడామడా వాయించేశాను. చాలా స్పోర్టివ్గానే తీసుకుంటాడు. ఆయన తీసుకున్నప్పటికీ కొంచెం ఒక చిన్న అలక్ కూడా ఫేస్ మీద వచ్చింది. అదొకటి అప్పుడప్పుడు తలుచుకొని నేను నవ్వుకొని ఉంటాను. నేను ఎప్పుడు మళ్ళీ టీవీలో వచ్చినప్పుడు ఆ సీన్ చూస్తుంటే అది గుర్తు వస్తుంటుంది. తను నందమూరి తారక రామారావు మనకి తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాబడ్డం అనే ఘనత మాత్రం ఎంఎస్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే అది ఆయన ఆ రోజు తారక్ని ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పిన మీదట నేను చూసి అప్పుడు ఓకే చేయడం జరిగింది. తారక్ ఇది నిన్నే డైరెక్ట్గా అడగాలనుకుంటున్నాను. అప్పట్లోనే 15 ఏళ్ల క్రితమే రామాయణం లాంటి ఒక గొప్ప సినిమా మీ కాంబినేషన్లో చూసామండి. సో మళ్ళీ మీ కాంబినేషన్లో అంతకంటే గొప్ప సినిమా ఎప్పుడు మేము చూడబోతున్నాం అంటే నందమూరి తారక రామారావుగా నిన్ను నేను పూర్తి స్థాయిలో వాడుకునే సినిమాగా వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం నువ్వే చెప్తే బాగుంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో స్వీట్. నా గుణ, నేను మామూలుగా అందరినీ వినయ్ అన్న, రాజమౌళినేమో జక్కన్న, మామూలుగా సురేందర్ రెడ్డి, నాతో పనిచేసి సూరి, వంశీని వంశీ లేదా కటకటాల రుద్రయ్య, అది మామూలుగా అందరు అలా ఉన్న. నాకు గుణశేఖర్ గారిని గుణశేఖర్ అంకుల్ అంటాను. పాపం అది ఎలా ఉన్నా అంటే నాకు చిన్న ఉన్నప్పుడు చేశాను కాబట్టి ఆయనతో. సో నాకు ఇప్పుడు గుణా గారు లేదా గుణశేఖర్ అన్న అలా రాదు. గుణశేఖర్ అన్న బాగాలే చూసారా, గుణశేఖర్ అంకులే కరెక్ట్గా ఉంది. సో గుణ అంకుల్ అంటూ ఉంటాను నేను. కాదు కాదు కాదు, అది మామూలుగా పాపం మన ఆయన మంచి టేక్ వుడ్తో చేయించుకున్నాడు, ఒరిజినాలిటీ కనిపించాలి అని. ఓ డమ్మి ఉంది, ఆ డమ్మిని మామూలుగా లేపుతుంటే అది మామూలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు నా ఐడియా ఏంటి, అయ్యో ఇది చాలా బరువు అయింది, రావణ అలా లేపాలి కదా, ఆ ఒరిజినల్ ఎక్కడో పక్కన దాచిపెట్టున్నారు, అక్కడ అందరం వెళ్ళాం. నేను వెళ్ళాను, రావణాసుడు పాత చేసిన అమ్మాయి ఉంది, అందరూ ఉన్నాం. కాంపిటీషన్ అనమాట, దరిద్రంగా దీన్ని ఎవరు లేపుతారు అని ఎవరికాలు ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నా. లాస్ట్కి నా ఛాన్స్ వచ్చినప్పుడు అలా పైకి లేపేశాను, అది అలా బ్యాలెన్స్ ఒకటి పడేసరికి ఆ వెయిట్తో ఇలా పడింది కదా, ఇలా ఉంటుంది కదా వెయిట్, ఇలా పడేసరికి కింద ముక్కు ఇరిగిపోయింది. ఇరిగిపోతే తిట్టేశాడు, నేను వెళ్ళిపోతానని గొడవ. అది షార్ట్లో మేనేజ్ చేయడానికి కూడా ట్రై చేసామంటు కదా, కనిపించకుండా కొన్ని కొన్ని బాణాలు అవి ఇచ్చేసి
చాలా ఇదండి. బట్ ఇట్ వాజ్ ఫ్యాబ్యులస్. ఐ మీన్ ఆ రామాయణం అనే సినిమా అంత అద్భుతంగా వచ్చిందంటే దాని కారణం గుణంకులు, కోతులు ఒక్కొక్కళ్ళు. హనుమంతుడు వేషం ఒకటే చేశాడండి, అందరు ఒక్కొక్కళ్ళకి ఒక మూతి పెట్టేసి తోక పెట్టాలి అంతే. అందరికంటే పెద్ద కోతి నేను. అది అంటారు చూడండి, గండు కోతి అంటారు చూడండి, హెడ్ ఆఫ్ ఆల్ ద కోతులది ఇదండి. అలా నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో నీ లక్ష్మి. నువ్వు లవ్ లెటర్ అలాంటివి ఏమి రాయలేదు అబద్ధ, అప్పుడే రాసామంట. ఎక్కడికి నేను అసలు నేను లవ్ లెటర్ ఎందుకు? నాకు మామూలుగా ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే చెప్పేస్తాను, దాన్ని మళ్ళీ లెటర్ ఎందుకు? అలా చెప్పావా నువ్వు? ఫస్ట్ క్రష్ లాంటిది ఏమి లేదా? నువ్వు ఎవరి దగ్గరికి? స్కూల్లో కాలేజ్లో ఉండిందండి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని? మామూలుగా బయట స్కూల్లో కాలేజ్లో అప్పుడు వేరు కదా. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం తప్పదు, చెప్పాలనుకున్నా చెప్పలేని పరిస్థితులు. కానీ అలా అబ్బా అనిపించిన లేదు. ఐమ్ వెరీ క్లియర్ అండి, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. సో ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని కలపకూడదు, కలిపితే పెంట్ అయిపోతుంది. ఐ కంప్లీట్లీ 100% అగ్రీ. నా వరకు వరకు ఇంకో బైట్ నీ కోసం. హాయ్ తారక్ అన్నయ్య, ఎలా ఉన్నావు? చాలా రోజు మాట్లాడుతున్నాం కదా. గాడ్ గుర్తుపట్టావా? వెనకాల ఉంది కదా కట. తమ్ముడా ఆలోచిస్తున్నావు కదా, రామాయణం సినిమాలో లక్ష్మణ్ గుర్తున్నాయి ఆ రోజు విశేషాలు, అప్పటి విశేషాలు. ఒకసారి అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ అవుతుంది, అప్పుడు నువ్వు నేను వానరుల సైన్యాన్ని లీడ్ చేస్తున్నప్పుడు వానరులందరికీ మూతులు తోకలు ఉన్నప్పుడు నువ్వు అసలు బా వాళ్ళు ఒక్కొక్కరి లాగేసి నువ్వు రాక్షసుల సైన్యాన్ని లీడ్ చేస్తున్నావు లేక వానరుల సైన్యాన్ని లీడ్ చేస్తున్నావు అర్థం కాలేదు అందరికీ. ఒకసారి వైజాగ్లో ఎర్రటి దిబ్బలనే ప్లేస్ దగ్గర అక్కడ లక్ష్మణుడు మూర్చిపోయే సీన్ అన్నమాట. మేఘనాథుడి వల్ల లక్ష్మణుడు మూర్చపోతాడు కదా, అప్పుడు నీ ఒళ్ళో నేను పడుకున్నాను. ఆ షూటింగ్ ఎప్పుడైంది? రాత్రి 2 గంటలకి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, యాక్చువల్లీ అప్పుడు నేను లేవాలి. అలానే నిద్ర వచ్చేసి నీ ఒళ్ళోనే అలా పడుకునిపోయా. అప్పుడు ఆ షార్ట్ కట్ చేసి నువ్వు బాబు లే బాబు ఇది సీను కంప్లీట్ చేయాలి, 2 గంటలు అయిపోయింది, ఇంకా నువ్వు ఇంత టైం తీసుకుంటే ఎలా అని చెప్తే, ఆ రోజు గుణశేఖర్ అంకుల్ పాపం అందరు పిల్లలతోటి ఎంత టాలరేట్ చేశారో మనకు గుర్తుంది. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అది చీలకుడులో ఇది సీన్ అంతా జరిగింది, అక్కడ బేర్ బాడీ పైన అంత చలి వర్షము అసలు తట్టుకోలేని వెదర్ అక్కడ, అంత అదే తట్టుకోలేని వెదర్ అంటే బాణాలు తీసుకొని వెంకాల నుంచి పోవడం, అందరిని సతాయించడం, అసలు ఇలాంటివన్నీ అబ్బా. నెంబర్ 1 అల్లరంటే తారక్ ఫస్ట్, ఎవరు ఏది అడిగినా కూడా అల్లరు అందరికన్నా ఎక్కువ ఎవరు చేస్తారు సెట్లో అంటే తారక్. నాకు తెలియదు ఎంతమందిని సతాయించవు, ఎంతమంది అమ్మాయిల్ని సతాయించవు. ప్రాబబ్లీ ఐ మీన్ తనకు తెలుస్తుంది ఏదో ఒక రోజు. ఎనీవేస్ ఐ విష్ యు హ్యావ్ అ గ్రేట్ కెరియర్ అహెడ్. ఎన్నో మంచి సినిమాలు చేయాలని, అట్ ద సేమ్ టైం మాస్ కాకుండా క్లాస్లో కూడా ఎంటర్ అయ్యో, అది మైథలాజికల్ మూవీస్లో కూడా చేసో, ఎవర్ గ్రీన్ హీరోలాగా ఉండాలి. అండ్ ఐ విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ గుడ్ ప్రాస్పర్ లైఫ్. అట్ ద సేమ్ టైమ్ ఐ విష్ యూ అండ్ ప్రణతి అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చాలా కాలం అయిపోయింది. మాకు తెలిసిందల్లా సినిమాక్స్ పక్కనుండే బిల్డింగ్లో అది వాళ్ళ నాన్న బిల్డింగ్ అంతే. ఎగ్జాక్ట్లీ ఆ బిల్డింగ్ బట్టి వాళ్ళ నాన్నను బట్టి వాళ్ళ ఇట్ వాజ్ ఆన్ ప్రాసెస్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్. లాస్ట్ మినిట్ లో వచ్చింది. తను అడిగినట్టు నువ్వు క్లాస్, యూఆర్ అ బిగ్ మాస్ హీరో, నీ సినిమాలు కూడా వెరీ కమర్షియలీ మాస్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, నువ్వు అది బ్రేక్ చేసి ఏవైనా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ నీకు ఉందా? లేకపోతే నో నాకు ఐ లైక్ దిస్ అని. బృందావనం వాజ్ ది స్టార్టింగ్. ఓకే, సో బృందావనం నుంచే మొదలు పెట్టాను. ఎక్కడో ఒక దగ్గర స్టార్టెడ్ ఆఫ్ అన్నమాట, ఎందుకు ఇలాగే ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా అనే దానికి నిదర్శనం బృందావనం. ఓకే ఇలా కూడా చూస్తారనే దానికి సక్సెస్సే, ఐ మీన్ లైక్ దానికి నిదర్శనమే బృందావనం సక్సెస్. సో ఎస్, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ కొత్తగా ట్రై చేద్దాం. కమర్షియాలిటీకి ఎప్పుడు దూరం వెళ్ళడం ఉండదు. ఇప్పుడు నేను కంప్లీట్గా టోటల్గా ఒక ప్యూర్ లవ్ స్టోరీ
చేయగలుగుతానా అని అంటే చేయలేను, పర్మిట్ చేయదు. బట్ ఎస్, లవ్ స్టోరీ చేస్తాను బట్ విత్ అ లిటిల్ యాక్షన్ ఇన్ ఇట్. నువ్వు మల్టీ స్టారర్స్ మూవీస్ చేస్తానని అన్నావు. ఓకే, ఐ యామ్ రెడీ ఫర్ ఇట్. ద ఫస్ట్ ఫిల్మ్ ఐ వాంట్ టు డు ఇట్ ఇస్ విత్ చే. ఓ ఓకే. నా గుండమ్మ కథ చేయాలని కోరిక. అవునా? దట్ వుడ్ బి ఎ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. ఇద్దరు మళ్ళీ దట్స్ ఎ గుడ్. సో దానికి చే నాగార్జున బాబు ఇద్దరు ఓకే అని అంటే విల్ స్టార్ట్ ఆఫ్. ఇప్పుడు ఉండే ఇండస్ట్రీలో, ఐ మీన్ ఇప్పుడు చూసాం, యూనో ఇండస్ట్రీలో ఉండే వాళ్ళతో కూడా నువ్వు ఫ్రెండ్స్గా ఉన్నావు అని, కానీ ఉన్న హీరోస్లో, యంగ్ హీరోస్లో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎవరితో? నా మనోజ్ గారు ఎక్కువ. ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ మనోజ్. బాగా మనోజ్ అంటే, నాకు ఎక్కడో మనోజ్ ని, ఐ డోంట్ వాంట్ సే దట్ హీస్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. మనోజ్ ఇస్ నా పర్సనల్, నా ఫ్యామిలీ అది. బట్ మనోజ్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేసిన రోజులు ఉన్నాయి. బట్ అగైన్ బన్నీ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, చరణ్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, మహేష్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. సో ఉంటుంది. బట్ అలా అని చెప్పి ఓ టైం స్పెండ్ చేసేసి. తారక్, ఇప్పటికీ మన టైం అయిపోయింది ఈ ఎపిసోడ్కి. వచ్చే వారం మళ్ళీ ఎన్టీఆర్ తోటి మరిన్ని కబుర్లు మాట్లాడదాం. అంతవరకు యూ టేక్ కేర్. ప్రేమతో, మీ లక్ష్మి.